మా స్కూల్లో టీచర్స్ ఇప్పుడు బాగా చెప్తున్నారు. అంతకుముందు కన్నా అమ్మఒడి వచ్చిన తర్వాత కొంచెం బాగా పట్టించుకుంటున్నారు. స్కూల్ ఇంతవరకు అంతగా పట్టించుకునే వాళ్ళు కదా, ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు. గేమ్స్ కూడా బాగా ఆడిపెడుతున్నారు. వంటకాలు కూడా బాగుంటున్నాయి. రోజు ఇంతకుముందు చారు, బంగాళదుంప, వంకాయ పెట్టేవాళ్ళు, ఇప్పుడు బిర్యానీ, టమోటా రైసు, కిచడి అన్నీ వేస్తున్నారు. కోడిగుడ్డు, ఇంకా ఇంగ్లీషు బాగా చెప్తున్నారు. ఇంతకుముందు పరిపాలన కన్నా ఇప్పుడు పరిపాలన బాగుంది. ఇంతకుముందు సాంబారు, అదే బంగాళదుంప, వంకాయ ఇలా పెట్టేవారు అన్న, ఇప్పుడు వెరైటీగా పెడుతున్నారు. థ్యాంక్ యూ జగన్ అన్న. మా స్కూల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చెప్తున్నారు. ఫుడ్ కూడా బాగుంటుంది. అమ్మఒడి వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుతున్నారు. గేమ్స్ కూడా బాగా ఆడిపెడుతున్నారు. థ్యాంక్ యూ జగన్ అన్న. మా బళ్ళో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చూస్తున్నారు పిల్లల్ని అందరినీ. అమ్మఒడి సందర్భంగా ఇప్పుడు అందరు బాగా చదువుకొని అబ్సెంట్ లేకుండా వస్తున్నారు స్కూల్కి. మళ్ళీ వంటకాలు కూడా మార్చేసారు. ఇంతవరకు కాకుండా సాంబార్ గుడ్డు కాకుండా ఇప్పుడు వెరైటీస్గా టమాటా రైసు, కిచిడి, బిర్యానీ, పాయసం చేస్తున్నారు. మళ్ళీ మా జగనన్న పరిపాలనలోనూ ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు పరిపాలన కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడింది. స్నాక్స్ మాకు చిక్కీ ఒక్కటే పెడుతుంది. ఇంతకుముందు సాంబారు, కోడిగుడ్డు పెట్టేవాళ్ళు, ఇప్పుడు బిర్యానీ, టమాటా రైస్ పెడుతున్నారు. అప్పటి నుంచి కన్నా ఇప్పుడు బాగా చెప్తున్నారు. అంతా మారిపోయింది. ఇప్పుడు టీచర్స్ అందరూ ఎక్కువ మంది అన్నీ నాడు నేడులో కూడా బడి సెలెక్ట్ అయింది. అమ్మఒడి వచ్చిన వాళ్ళకే ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇంకా జగన్ గారు ఎన్నో ఎన్నో సార్లు రావాలని కోరుకుంటున్నాం. బట్టలు అవన్నీ బాగా ఇస్తున్నారు. బాగుందండి. చిక్కి, పులిహార, బిర్యానీ ఇంతకుముందు బాగుండేది కాదు. ఇటువేమో ఇవేమీ ఉండేవి కాదండి. రైస్ మొత్తం మార్చేసి భోజనం మొత్తం మారింది. ఇంతవరకు చంద్రబాబు అన్నప్పుడు వేరే ఉండేది, ఇంటికాడ వచ్చి తినేవాళ్ళమే. ఇప్పుడు మొత్తం మారింది. మీడియం వెళ్ళి పాల్వా, చిక్కి అన్నీ బాగా పెడుతున్నారు. 15,000 వేసారు. జగన్ అన్నకి థ్యాంక్స్. చేస్తే బాగుంటుంది. ఇంకా అన్నీ మార్చేసారు. సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఇంకా ఎప్పటికైనా ఆయన ఉన్నారని స్టూడెంట్స్ లాగా ఆశిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.